విశాఖ జిల్లా యలమంచిలిపట్నంలోని లాక్డౌన్ నేపథ్యంలో జూనియర్ కళాశాల ఆవరణలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామన్నారు ఎస్ఐ కార్తిక్. నిత్యావసర వస్తికులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటివి కొనుగోలు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కరోనా వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించాలని అన్నారు. రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్కెట్ అనేది ఆదివారం మార్కెట్ హడావుడిగా ఉండడంతో మేము మా సిబ్బంది ఉదయం 4:30 నుంచి ఇక్కడే ఉండి ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇలా లైట్స్ అవి సర్కిల్స్ అవి తీసి షాప్ ఓనర్స్తో మాట్లాడి మొత్తం ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఈ యొక్క మార్కెట్ అనేది చాలా చక్కగా వచ్చి వినియోగదారులు కూడా చాలా చక్కగా కొనుగోలు చేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా మార్కెట్ అనేది ఇక్కడ మంచి వాతావరణం మున్సిపల్ స్టాఫ్ అదేవిధంగా మా సిబ్బంది మా అందరూ కోఆర్డినేషన్ అదేవిధంగా వ్యాపారస్తులు ప్రజలు కూడా కోఆర్డినేషన్ తోటి ఇంత మంచిగా ఈ యొక్క ఈరోజు ఈ మార్కెట్ అనేది రన్ అవుతుంది. ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? ఈరోజు ఈ మూడు దీనిగా విడగొట్టడం జరిగింది, మూడు మార్కెట్లుగా విడగొట్టడం జరిగింది. ఒకటి ఫిష్ మార్కెట్ కాంప్లెక్స్ జరిగింది, ఇంకోటి మినీ వెజ్ మార్కెట్ గుర్రపు కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. మెయిన్ వెజ్ మార్కెట్ ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. దానివల్ల క్రౌడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి కొద్దిగా క్రౌడ్ అయితే పెద్దగా ఏం లేదు, లాస్ట్ టైం కన్నా క్రౌడ్.